హా ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ అందరూ మీ పాపలతోని కుటుంబ సభ్యులతో మంచి క్రిస్మస్ మంచిగా జరుపుకోవాలి ఎందుకంటే సంవత్సరానికి ఒక ఒకటే పండుగ కాబట్టి సో క్రిస్మస్ చాలా మంచిగా అయితే జరుపుకోవాలని చెప్పి నేను మంచి నేను అయితే అయితే కోరుకుంటున్నాను అవే మేరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ అయితే మీకు ఒక స్పెషల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను సో క్రిస్మస్ మీద అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను సో వీడియో మనకి చాలా అంటే చాలా ఓపీ అయితే ఉంటుంది అంటే మీకు చాలా ఒక ఫైవ్ మినిట్ అంటే నేను చెప్తాను కదా ఐదు నిమిషాల్లో మీకు నచ్చినట్టు అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు సో ముందు నేను మీకు ఒక డెమో చూపిస్తాను షాంపుల్కి నేను చేసిన డెమో ఉంది డెమో చూడండి ఫ్రెండ్ ముందు ఓకే ఫ్రెండ్ నేను డెమోకి అయితే సౌండ్ ఎలాంటి సౌండ్ అయితే ప్లే చేయను సౌండ్ ప్లే చేస్తే మనకు యూట్యూబ్ నుంచి కాపరేషన్ ట్రైకి వచ్చే అవకాశం ఉంది సో అందుకోసం అని చెప్పి సౌండ్ అయితే ప్లే చేయట్లేదు సో ఫ్రెండ్స్ ఓకే మన కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో చూడండి సో వీడియో అయితే చాలా మంచిగా ఉంది దానికి పెట్టిన సాంగ్ కూడా నేను వాడిన ఎంపీ త్రీ సాంగ్ కూడా చాలా బాగుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అక్కడ మీకు స్క్రీన్ మీద మీరు ఆ వీడియో చూస్తున్నారు కదా డెమో సో నేను ఆ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అలాగే ఆ వీడియోకి వాడిన నేను ఆడియో వాడాను ఒక ఎంపీ త్రీ సాంగ్ ఎంపీ త్రీ ఆడియో కూడా వాడాను ఎంపీ త్రీ సాంగ్ సాంగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను సో ఫ్రెండ్స్ అక్కడ స్క్రీన్ చూస్తారు కదా సో అదే విధంగా మన ఫోటో పెట్టుకొని విత్ ఒక ఫైవ్ మినిట్లో ఎలా చేసుకోవాలో ఒక ఐదు నిమిషాల్లో మన ఫోటో పెట్టి ఎలా చేసుకోవాలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకా లెట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఓవర్ వల్ల మన ఛానల్ కొత్త వాళ్ళ ఫస్ట్ టైం గిట్టు చూస్తున్న వాళ్ళైతే వెంటనే కింద మన రెడ్ పట్టణం సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆడల్ నోటిఫికేషన్ డబ్బులు చేసి పెట్టుకోండి ఒక ఫ్రెండ్స్ ఎండ్ వరకు అయితే చూడండి నచ్చితే మనకి ఒక లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్ షేర్ చేసి సో మన ఛానల్కి అయితే నాకు ఇప్పుడంతాలో మీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఇంకా పైన నుంచి హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి రిపబ్లిక్ డే మహాశివరాత్రి ఉగాది ఇవన్నీ వీడియోస్ అయితే నేను సీజన్ బట్టి తీసుకొస్తాను సో మీరు దయచేసి అయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే మనం ఎప్పుడైతే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే హెండ్ వరకు చూడండి నచ్చితే మనకి లైక్ చేయండి కుదురుతో మీకు కామెంట్ చేయండి వీడియో బాగుంది బాగాలేదు అని చెప్పి కామెంట్ చేయండి మీ కామెంట్ నేను రిప్లై చేస్తాను గుండెకల్ కూడా పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు లెచ్ మొత్తం వెళ్ళలేక ఓకే వెళ్ళిపోదామా ఓకే రెడీయా ఓకే లెచ్ వాచాడు సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో కైన్ యాప్ ఉంటే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి సో యాప్ ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ప్లస్ ఉంటుంది మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్లో వచ్చింది చూసా చిన్న స్క్రీన్ ఫస్ట్లో వచ్చింది కదా సో ఇక్కడ సిక్స్టీన్ ఇంటు నైన్ ఫస్ట్ సో ఆ స్క్రీన్ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా సో ఆ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్ సో మీకు అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే అడుగుతుంది సో ఓకేనా ఇక్కడ బ్యాక్ ఇక్కడ ఉంది సో ఫ్రెండ్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఒక ఆనిమేషన్ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఓకే నేను ముందు మీకు ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఈ వీడియోని ప్లే చేసి చూసుకోండి మీరు సో మనకి ఇక్కడ క్యాండిల్ చూశారు ఇక్కడ మనకి క్యాండిల్ కూడా వెలుగుతున్నాయి ఇక్కడ ఓహో ఓహోన్ ఇక్కడ నేమ్ ఉంది తర్వాత మనకి లైటింగ్ రౌండ్గా బాల్స్ తిరుగుతున్నాయి ఇక్కడ చిన్న బొమ్మ కూడా ఇక్కడ స్టార్స్ ఇక్కడ ఆకులు చాలా అంటే చాలా ఓపీ ఆనిమేషన్ వీడియో ఇది సో వీడియో అయితే సెలెక్ట్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్ ఎందుకంటే టైం లేదు క్రిస్మస్ కి ఇక కాబట్టి ఈరోజు అయితే తొందర తొందరగా అయితే చేస్తున్నాను సో దయచేసి ఒక లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ లవ్ యూ ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ఓకే అయితే ఇక్కడ ఇలా మీరు పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే మన ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మన ఫోటో రావాలి ఓకే సో నేనైతే ఇప్పుడు మన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను సో మన ఫోటోకు అంటే మన ఫోటో ఉంటుంది కదా సో మీతో ఒక పిఎన్జీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీ ఫోటోకి రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేయడం చేయడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో హౌ టు రిమూవ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను అక్కడ నుంచి మీరు అంటే మేము మన ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ ఎలా తీసేయాలని చెప్పి ఒక ఫోటో ఒక వీడియో చేశాను సో ఆ వీడియో తీసి ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ తీసి పడండి ఓకే సో ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడైతే ఒక రామ్ చరణ్ ఫోటో సెలెక్ట్ చేశాను సో ఫోటో అయితే ఇలా సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి సో ఓకే అయితే ఇటు సైడ్ అయితే పెడతాను ఓకే ఇలా సెలెక్ట్ చేసుకుని సైడ్ అయితే పెట్టుకుందాం మనం ఓకేనా సో ఇలా పెట్టాను కదా సో ఫోటో అనేది సో ఈ ఫోటో అనేది ఇలా పెట్టేసి సో ఫ్రెండ్స్ ఈ ఫోటో అనేది లాస్ట్ వర్క్ అయితే పెట్టండి మీరు ఓకేనా సో నేను పెడుతున్నాను చూడండి సో ఇలా లాస్ట్ వర్క్ అయితే పెట్టండి పెట్టేసి ఫ్రెండ్ ఓకే ఫోటో స్టార్టింగ్ రండి ఓకే ఫోటో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇన్నో ఆనిమేషన్ ఉంది ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేసి సో ఉంటుంది ఫస్ట్లో ఉంది కదా ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ దీనికి అయితే ఒక ఆనిమిషన్ అయితే ఇచ్చుకోండి సో ఇలా పై ఇలా పై స్క్రోల్ చేసి ఇక్కడ మనకు వైపు రైట్ వైపు యూప్ ఉంటుంది అప్పుడు వైపు యూప్ పెట్టుకుంటే సో మన కింద నుంచి పైకి అయితే వెళ్ళిపోతుంది ఇట్లా చూసారా సో ఈ విధంగా అయితే ఇలా వెళ్ళిపోతుంది సో దీని టైమింగ్ వచ్చేసి త్రీ పాయింట్ పెట్టుకోండి ఓకేనా స్లో మోషన్లో అయితే వెళ్ళిపోవాలి త్రీ పాయింట్ అయితే పెట్టండి ఓకేనా సో పెట్టేసిన తర్వాత కొంచెం లేయర్ అంతా కొంచెం ఇలా ముందుకు జరపండి ఓకేనా సో ఫోటో వచ్చి మనకు స్టాప్ అవ్వాలి ఓకే ఫోటో స్టాప్ అయింది కదా అంటే మనకి లేయర్ ఇలా ఒక త్రీ సెకండ్ ముందుకు జరిపేసి ఫ్రెండ్ ఓకే ఇక్కడ మనకి లేయర్మే క్లిక్ చేయండి సో మేడమ్మే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మేరీ క్రిస్మస్ అని చెప్పి నేమ్ పెడతాను సో ఆ నేమ్ కూడా మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో ఎల్లు అండ్ మనకు బ్లూ అనమాట ఎల్లో అండ్ బ్లూ ఓకే ఈ నేమ్ ఒక కలర్ వచ్చేసి సో ఇది మెరీ క్రిస్మస్ అనే చెప్పి నేమ్ ఈ నేమ్ అయితే సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే నేను పెడుతున్నాను చూడండి సో ఓకే ఈ విధంగా అయితే లేకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఓకే నేను పెట్టించుకోండి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసేయండి ఫ్రెండ్ చేసి ఫ్రెండ్ ఓకే ఇది నేమ్ వచ్చేసి సో మనమైతే కొంచెం లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి పెట్టేసి ఫ్రెండ్ సో ఈ నేమ్కి అయితే ఆనిమేషన్ అయితే ఇన్ఆనిమేషన్ అయితే ఇద్దాము సో ఓకే ఇది కొంచెం ఏం అవసరం లేదు సో ఇక్కడ ఇన్ అనిమేషన్ ఉంది కదా ఇన్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత పైస్ కాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రబ్బర్ స్టాంప్ ఉంటుంది రబ్బర్ స్టాంప్ ఓకే దామే క్లిక్ చేయండి సో చూసారా మనకి ఈ విధంగా అయితే ఇలా వస్తుంది అనమాట ఓకే దీని టైం వచ్చేసి ఒక టూ పాయింట్ కానీ త్రీ పాయింట్ కానీ పెట్టుకోండి ఓకే టైమింగ్ కూడా టూ పాయింట్ కానీ త్రీ పాయింట్ కానీ పెట్టండి సో పెట్టేసిన తర్వాత వీడియో ప్లే చేయండి సో రామ్ చరణ్ ఫోటో వచ్చినాక సో మనకి ఇలా మెరీ క్రిస్మస్ వచ్చింది వచ్చి మెరీ క్రిస్మస్ స్టాప్ అయింది కదా సో మరీ క్రిస్మస్ అని చెప్పి నేమ్ స్టాప్ అయిన తర్వాత లేర్మే క్లిక్ చేయండి సో ఓకే మీద క్లిక్ చేసి మేడమే క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకి ఇప్పుడు టూ ట్వంటీ వన్ అంటే విష మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి కాబట్టి అదే మన అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి కాబట్టి సో టూ థౌసండ్ ట్వంటీ చెప్పి ఒక పిఎన్జీ టైటిల్ కూడా ఇస్తాను మీకు సో ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ వన్ అని చెప్పి ఒక పిఎన్జి టైల్ అయితే మొత్తం రిమూవ్ చేశాను సో ఈ టైటిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే దానికి ఫ్రెండ్ ఇక్కడ కాబట్టి కదా ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి కింద హ్యాపీ ఇయర్ ఉంది కదా సో ఈ హ్యాపీ ఇయర్ అనేది మనకు అవసరం లేదు తీసేయాలి మనము ఓకేనా సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా పైస్ కాల్ చేసి సో ఇక్కడ మనకి కార్పింగ్ అనే ఆప్షన్ ఉంది కదా కార్పింగ్ ఓకేదేమైనా క్లిక్ చేసి సో మనకి మన కింద హ్యాపీ ఇయర్ ఉంది చూడండి ఓకే టైటిల్ కార్డ్కి తీసేది ఇలా మీరు మూవ్ చేసేయండి ఓకే మూవ్ చేసేసి సో ఓకే ఇప్పుడు ఈ కరెక్ట్ అయితే సరిపోయింది సో దీని వచ్చేసి దీన్ని చిన్నగా ఇలా పెట్టండి సో పెట్టేసి ఓకే ఇలా చిన్నగా పెట్టేసి ఓకే ఇలా పైన సెంటర్లో ఇలా పెట్టేసి పెట్టేసి ఫ్రెండ్ ఓకే దీని వచ్చేసి లాస్ట్ వర్క్ అయితే పెట్టండి ఓకేనా సో ఇటు లాస్ట్ వర్క్ పెట్టేసి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ దీన్ని కూడా కాన్మేషన్ అయితే ఇవ్వండి ఓకేనా ఒక ఇన్మేషన్ అతిండి ఇక్కడ మన టూ వన్ ట్వంటీ వన్ సో ఇది అనేది కొంచెం ఇలా ముందు జరపండి ఓకేనా సో లేర్ ఇలా ముందుకు జరిపేసి సో ఇక్కడ తాలించి గుర్తు క్లిక్ చేయండి సో తర్వాత ఇక్కడ ప్లస్ వస్తుంది ప్లస్ మేము క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి చిన్న రెడ్ చుక్ వచ్చింది రెడ్ చుక్ వచ్చినాక ఫోటో స్టార్టింగ్ కలిపండి స్టార్టింగ్ కలిపి ఈ ఫోటో అనేది ఇక్కడ పెట్టండి ఓకే ఇక్కడ నేను పెడతాను ఎక్కడ పెడతాను చూసారా ఇక్కడ ఓకే ఇటు సైడ్ అయితే పెట్టేయండి కిందికి పెట్టండి పెట్టేసిన తర్వాత వీడియో ప్లే చేయండి సో వీడియో చేసి టూ థండ్ ట్వంటీ వన్ వెళ్ళి అక్కడ స్టాప్ అయింది ఓకే సో ఎప్పుడు స్టాప్ అయింది అక్కడ చూసుకోండి సో మనకి ఇక్కడ స్టాప్ అయింది కదా ఇక్కడ వచ్చి స్టాప్ అయింది ఇక్కడ నైన్ సెకండ్లో స్టాప్ అయింది ఇక్కడ నుంచి లేయర్ మీద క్లిక్ చేయండి అంటే మనం టూ టు ట్వంటీ వన్ స్టాప్ అయిన లేయర్లో క్లిక్ చేసి మీడియే క్లిక్ చేయండి సారీ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నాకు ఏమంటే కొంచెం ఈ మధ్య వెళ్తూ చాలా బాగలేదు బాగా జలుపు సో ఓకేనా మీరు ఏమనుకోకండి సో మీ గురించి అయితే కష్టపడి కష్టపడైతే వీడియోలు చేస్తున్నాను సో మీరు అయితే నాకైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతే చాలు నాకు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి నేమ్ అయితే మీకు ఇస్తాను సో ఈ నేమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీరు సో ఓకే ఇక్కడ కావాలంటుంది హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే దీని కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ అని సో ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ దీనికి ఉంది కదా సో ఇక్కడ ఇది మనకు అవసరం లేదు తీసేయాలి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎందుకంటే అక్కడ కలర్ఫుల్లో పెట్టాం కావాలి ఇక్కడ దీని తీసేయాలి ఈ ఆప్షన్ ఇలా పైస్ కాల్ చేసి ఒక కార్పింగ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఇక్కడ మన టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉంది కదా దీంట్లో హ్యాపీ న్యూ ఇయర్లో సో ఆ టూ థౌసండ్ ట్వంటీ వన్ కార్కి తీసి పడేయండి ఓకే తీసి పడేసి సో దీని ఒక దాని సైడ్ చిన్న చేసి సో ఇక్కడ పెట్టండి నేను వెళుతున్న వస్తున్నాండి సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టండి ఓకేనా సో ఇలా పెట్టేసి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉంది కదా సో దాయితే ఇలా మిడిల్ అయితే పెట్టుకోండి సో ఓకే సో ఇప్పుడు ఈ ఆపీనియర్ ఉంది కదా సో ఈ ఆపీనియర్ కూడా ఇలా అయితే పెట్టండి ఓకే దీన్ని వెళ్తున్నాను సోడి సో ఈ విధంగా అయితే పెట్టండి పెట్టేసి ఫ్రెండ్ దీని కూడా ఒక యానిమేషన్ అయితే తీయండి సో ఈ లేయర్ అయితే కొంచెం ఇలా ముందుకు జరండి జరిపేసి సో ఇలా తలనించే గుర్తు కాబట్టి ఉందని క్లిక్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ సో ఆ చే గుర్తు క్లిక్ చేసి సో ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఓకే ఫోటో స్టార్టింగ్ వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఫ్రెండ్ ఈ లేయర్ అనేది ఇక్కడ పెట్టాను ఓకే ఎక్కడ దీని పెట్టాను చూడండి ఇక్కడ ఓకే ఎక్కడ పెట్టాను సో ఇటు సైడ్ ఓకే ఇక్కడ ఇక్కడ పైన ఈ టాప్లో పెట్టాను ఓకేనా సో ఈ టాప్లో పెట్టేసి ఓకే బట్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పై నుంచి మనకి హ్యాపీ నియర్ అని చెప్పి సో ఇక్కడ పై నుంచి అయితే మనకి వచ్చి ఇక్కడ స్టాప్ అయింది ఓకే అక్కడ చూడండి మనకి రామ్ చరణ్ ఫోటో ఇక్కడ మెరీ క్రిస్మస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ హ్యాపీ నూ అని చెప్పి మనం అయితే మనం అడ్వాన్స్ అయితే చెప్తున్నాం కాబట్టి అలా ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఓకే దీనికి ఒక టెంప్లేట్ వీడియో అయితే కావాలి సో టెంప్లేట్ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ లేర్మే క్లిక్ చేయండి సో మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఓకే ఇక్కడ మనకు ఒక మీకైతే ఒక టెంప్లేట్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో టెంప్లెట్ వీడియో అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయితే చేసుకోండి సో దానికి ఫాగ్ కూడా అంటే ఫాగ్ ఎఫెక్ట్ కూడా అయితే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి అయితే ఆ విడత నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఓకేనా సో మీరు కూడా అదే వీడియో సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే సో ఓకేనా ఇక్కడ కావాలంటుంది కదా సో ఈ టెంపుల్ వీళ్ళు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఓకే సో నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటాను సో ఆ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయితే చేసుకుని సెలెక్ట్ అయితే చేస్తున్నాను నాకు అయితే వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్ ఇక్కడ మీకు కావాలంటుంది కదా ఈ వీడియో అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసి ఫ్రెండ్స్ ఒక వీడియో ఇలా ముందు జరుపుని ఇలా ఫాగ్స్ ఇలా మనకి చిన్న చిన్న లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్క్రిప్ట్ స్క్రీన్ కావడుతుంది కదా ఆప్షన్ పక్కన స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకు వైట్ కలర్లో పెద్ద బాక్స్ చూసారా సో ఈ మిగతా బాక్స్ మనకు అవసరం లేదు ఈ పెద్ద బాక్స్ స్టార్టింగ్లో ఉండదు పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత వీడియో క్లిక్ చేసి చూడండి సో ఓకే చూసుకొని మనకి ఇట్లా ఫాగ్స్ అలాగే చిన్న చిన్న అవి బబ్బుల్స్ అయితే ఉంటాయి తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉండే కదా ఇక్కడ ఈ ఆప్షన్ టూల్స్ ఉన్నాయి కదా ఈ టూల్స్ ఇలా పై స్కాల్ చేసి ఓకే ఇలా బ్రెల్లింగ్ ఉంటుంది ఓకే బ్రెల్లింగ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఆప్షన్ కూడా ఇలా పై కాల్ చేసుకుంటే స్క్రీన్ అని వస్తుంది ఓకే స్క్రీన్ మీద క్లిక్ చేసి చూసుకోండి ఫ్రెండ్ ఇప్పుడు చూడండి మనకి ఎంత వాసం ఎంత ఓపి అంటే ఓపి కిర్రాక్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మనకు ఒక మనకు క్రిస్మస్కి సంబంధించిన ఒక సాంగ్ అయితే కావాలి ఓకే వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఆడియో బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆడియో ఉంది కదా ఎంపీ త్రీ ఆడియో కనబడుతుంది కదా ఇటు సైడ్ సో ఈ ఆడియో బటన్ క్లిక్ చేయండి మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక మంచి ఆడియో అయితే ఇచ్చాను సో ఆ ఆడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఓకేనా ఆడియో నేమ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ శ్రీతాకాలంలో కాదు సో ఇంకో సాంగ్ అయితే ఉంటుంది శీతాకాలంలో అని చెప్పి ఒక సాంగ్ అయితే ఉంది క్రిస్మస్ది ఓకే ఇక్కడ ఉంది అనుకుంట సో ఓకే కాదులే సో మీకు అయితే ఇలా ఉంది ఓకే ఇలా బాగుంటుంది కదా ఈ సాంగ్ సెలెక్ట్ అయితే వేసుకోండి భలే బాగుంటుంది ఇక్కడ ప్లస్ బటన్ ఉంది ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఓకే ఒకసారి అయితే వీడియో అయితే ప్లే చేసుకోండి ఇక్కడ చూసినా మనకైతే కింద శీతాకాలంలో అని చెప్పి క్రిస్మస్ సాంగ్ అని ప్లే అయిపోయింది సో ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి సో మనకైతే ఈ విధంగా అయితే ఓపి అంటే ఓపీ లెవెల్ బాగా అయితే అయింది సో ఫ్రెండ్స్ మనకి వీడియో అయితే థర్టీ సెకండ్ ఒక వాట్సాప్ స్టేటస్ అయితే రెడీ అయిపోయింది ఫటాఫ్ ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోయింది తర్వాత ఫ్రెండ్ ఈ వీడియో సేవ్ చేసుకోండి ఇక్కడ పైన ఇక్కడ చూడండి సైడ్ పైన మనకి షేర్ బటన్ ఉంది కదా ఇక్కడ పైన ఓకే షేర్ బటన్ క్లిక్ చేయండి సో ఈ షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ అయితే మనకు ఫ్రేమ్ రేట్ థర్టీ పెట్టుకున్నాను ఓకే ఫ్రేమ్ రేట్ థర్టీ పెట్టండి వీడియో క్వాలిటీ వన్ జీరో ఎయిట్ జీరో పెట్టండి తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఉంది చూడండి కింద ఎక్స్పోర్ట్ బటన్ కింద ఈ ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి వీడియో హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే నేను ఈ వీడియోకి ఏమేమి వాడని ఇక్కడ చూడండి ఒకటి బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి అదే బ్లాక్ స్క్రీన్ టెంప్లెట్ వీడియో సో ఇక్కడ రామ్ చరణ్ ఫోటో ఇక్కడ ఇక్కడనేమో మిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇక్కడనేమో హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ ఈ సాంగ్ ఈ హాల్ ఐటమ్స్ అయితే కింద డిస్క్రిప్షన్ అంటే ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ కాబట్టి ఈ ఐటమ్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను సో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్ నిం వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్ గింతే ఫ్రెండ్ సింపుల్గా అయితే ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం చూశారు కదా సో మీకు ఎలా అనిపించింది సో వీడియో బాగుంటే బాగుంది బాగాలేదంటే బాలేదు వాస్తవం బ్యూటిఫుల్ కిర్రాక్ అమేజింగ్ అని చెప్పి సో మీకు నచ్చిన మీకు దోచిన కామెంట్ ఇచ్చేయండి మీకు కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే గుండెకాయలు కూడా పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే మళ్ళీ ముందుగా అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరూ అయితే హ్యాపీగా అయితే క్రిస్మస్ చేసుకోండి గో కరోనా కరోనా మటుక ఎలా కొట్టండి ఓకే కరోనా మొత్తం వెళ్ళిపోవాలి ఎక్కువ దెబ్బతో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే నచ్చితే మనకి లైక్ చేయండి కొద్దిగా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పటి నుంచి అయితే మనకు చెప్పాను కదా హ్యాపీ న్యూ ఇయర్ క్రిస్మస్ అదే హ్యాపీ న్యూ ఇయర్ సో సంక్రాంతి రిపబ్లిక్ డే మహాశివరాత్రి ఈ వీడియోల సార్ అన్ని అయితే నేను తీసుకొస్తాను ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే ఫాలో ఒకటి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈసారి ఒక మంచి వీడియోతోనే మీ ముందుకైతే వస్తాను సో ఒక మంచి వీడియో తీసుకొని వస్తాను ఈసారి సో అంతవరకు దాకా దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సో వెంటనే కిందన మనం రెట్బడి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ గంట క్లిక్ చేసి ఆలయంలో నోటిఫికేషన్ నేను చేసి పెట్టుకోండి సో నేను వీడియో తీసి పెట్టినప్పుడల్లా మీకు నోటీస్ ధర అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవేర్నెస్ డే నా పేరు బేరేమో జై హింద్